సమ్మక్క సారక్క సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అబద్ధం ఆడారని అన్నారు. 60 రోజుల్లోనే 25,000 ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ పచ్చి అబద్ధం చెప్పారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంటు ఇబ్బందులు ఎందుకు మొదలయ్యాయని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చేతకంతనాన్ని అసమర్థతను సమర్థించుకోవడానికి చిన్న ఉద్యోగులపై పత్వాలు జారీ చేస్తున్నారని అన్నారు. మంత్రి భట్టి విక్రమార్క సంబంధిత శాఖ మంత్రి అని, కరెంటు పోయినందుకు ఆయనను కూడా రేవంత్ సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న కామెంట్లపై బీఆర్ఎస్ నేత దాసు శ్రవణ్ మండిపడ్డారు. 27న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ 2 గ్యారంటీలు ప్రారంభిస్తారని చెప్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చిందని, అందులో 13 హామీలున్నాయని తెలిపారు. నేను సూటిగా అడగదలుచుకున్న రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కావచ్చు, లేకపోతే వాళ్ళ మంత్రివర్గ సభ్యులు, నేను అడగదు ఏంటి అంటే, మీరు కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుగా ఉంది, అలా కొండంత రాగం తీసి పాట పాడినట్టుంది. ఆగమేఘాల మీద మీరు ప్రజాపాలన పేరు మీద మీరు అప్లికేషన్లు తీసుకున్నారు, ఉన్నటువంటి ఒక పథకాలకు అమలు చేయడానికి కూడా మీరు అప్లికేషన్స్ తీసుకున్నారు, ప్రజలు నమ్మిండ్రు, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నమ్మి మీకు ఓట్లేసిండ్రు. తర్వాత మీరు అప్లికేషన్లు పెట్టుకోమంటే ప్రజాపాలన కింద లైన్లలో నిలబడి, రోజుల తరబడి లైన్లలో నిలబడి అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇంతవరకు గ్యాస్ కనెక్షన్ల కోసము ఎన్ని అప్లికేషన్లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎంతమంది అప్లై చేసిండ్రంటే దానిపైన డేటా లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, నేను చెప్తా ఉన్నాను, వైట్ రేషన్ కార్డ్స్ 90 లాక్స్ ఉన్నాయి. మీరే నెత్తి మీద నోరు పెట్టుకుని మొన్న జరిగిన ఎన్నికల సందర్భంలో అనేక మంది పేదలకు ఇంకా కూడా వైట్ రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి, లేదు ఇంకా కూడా వైట్ రేషన్ కార్డ్స్ ఇవ్వవలసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పినారు. ఇంతవరకు ఆ వైట్ రేషన్ కార్డ్స్ నమోదుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించట్లేరు. అంటే ఇంకా కూడా 90 లక్షలు కాక ఇంకా పైన కూడా వైట్ రేషన్ కార్డ్స్ను నమోదు చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది, ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక వైట్ రేషన్ కార్డు ఎన్రోల్మెంట్ని కనుక మొదలుపెట్టినట్టయితే. నేను అడుగుతా ఉన్నాను, 90 లక్షల మంది వైట్ రేషన్ కార్డులు ఉండగా 1,24,00,000 గ్యాస్ కనెక్షన్స్, అండ్ ఐ అస్యూమ్ దాట్ ఆ మిగతా 34 లక్షల మంది ధనవంతులు, మధ్యతరగతి, అప్పర్ మిడిల్ క్లాస్ లేదా అప్పర్ క్లాస్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గ్యాస్ సబ్సిడీ అవసరం లేదనుకుందాం. బట్ వైట్ రేషన్ కార్డు ఇస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద పావర్టీ. ఆ వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు 90 లక్షల మంది ఉండగా మీరు ఏ రకంగా 40 లక్షలకే కుదించినారు, ఏం ప్రాతిపదిక మీద కుదించినారు? ఈ ప్రాతిపదిక మీకు ప్రజాపాలన అప్లికేషన్ల ద్వారానా, లేదు మీ ఇష్టారాజ్యంతో మీరు ఈ పనికిరాని నిర్ణయం తీసుకున్నారా అని చెప్పని ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. లేదు ఈ 40 లక్షలతోటే ఇది ఇచ్చినాం కదా, ఇక తర్వాత చూసుకుందామని చెప్పని, రాత్ గయా బాత్ గయా అని చెప్పని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారా అని చెప్పని వాళ్ళ